గుడ్ మార్నింగ్ అండి, దిస్ ఈస్ మొహమ్మద్ అష్రఫ్. సో ఈరోజు తెలుగు మీడియం నుంచి ప్రిపేర్ అయ్యేటువంటి మన రెండు రాష్ట్రాల స్టూడెంట్స్, ఏపీ మరియు తెలంగాణ నుంచి ప్రిపేర్ అయ్యేటువంటి, కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ప్లాన్ ఏ విధంగా ఉండాలో ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. అందులో స్పెషల్గా బయాలజీ నుంచి, ఎందుకంటే బైపీసీ స్టూడెంట్స్ బయాలజీలో స్ట్రాంగ్గా ఉన్నట్లయితే మనకు నీట్ ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం తీసుకుంటే ఇందులో ప్రతి చాప్టర్ నుంచి మనం ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి, అదేవిధంగా ఆ క్వశ్చన్స్ను మనము ఏ చాప్టర్స్ చదివితే ఎక్కువ మార్కులు వస్తాయి అనేది ఇందులో మనం డిస్కస్ చేస్తాము. స్పెషల్గా బయాలజీని మనం ఫోకస్ చేస్తున్నాం ఈ చాప్టర్లో, ఈ సెషన్లో. ఇందులో బయాలజీ నుంచి మనకు ఎక్కువ మార్కులు స్కోర్ చేయాలంటే మనము ఏ విధమైనటువంటి ప్లాన్ ఉండాలి, ఏ విధమైనటువంటి బుక్స్ మనము చదివితే ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుందో మనం డిస్కస్ చేద్దాం. మనకు ఇక్కడ బయాలజీ అంటే బాటనీ జువాలజీ కలిపి 90 క్వశ్చన్స్ వరకు వస్తాయి. ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి 90 క్వశ్చన్స్, దెర్ ఆర్ టోటలీ 180 క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో 90 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్, కాబట్టి మనకు బయాలజీ నుంచి 360 మార్క్స్ వస్తాయండి. అదేవిధంగా ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి కూడా 360. టోటల్ నీట్ ఎగ్జామ్ 720 మార్క్స్కి ఉంటుంది. టోటల్ నీట్ ఎగ్జామ్ అనేది 720 మార్క్స్కి ఉంటుంది. సో ఇక్కడ మనము ఈ బయాలజీకి సంబంధించిన 360లో 325 ప్లేస్ వచ్చే విధంగా ఉంటే అది మంచి స్కోర్ అని చెప్పవచ్చు. 325, 330, 340 అయితే చాలా మంచి స్కోర్ అనమాట అది. సో ఆ విధంగా మన ప్లాన్, మనము బయాలజీలో ఈ 360 చేసే వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళ ప్లాన్ ఏమై ఉంటుంది, ఏ విధంగా చదువుతున్నారు అనే దానిపైన మనం కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే, ముఖ్యంగా ఇది నేషనల్ ఎగ్జామ్ కాబట్టి ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి చాలా వరకు క్వశ్చన్స్ అనేవి కవర్ అవుతాయి. ఒకవేళ స్టేట్ సిలబస్ చదివేటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నప్పటికీ ఎన్సీఆర్టీ బుక్స్ తరోగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా అంటే 11th 12th స్టాండర్డ్ బుక్స్, ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి 11th 12th స్టాండర్డ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఎన్సీఆర్టీ బుక్స్, ఈ ఎన్సీఆర్టీ బుక్స్ కంప్లీట్గా చదవాల్సినటువంటి అవసరం ఉన్నది. అది ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు, ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా 11th 12th స్టాండర్డ్ బుక్స్ ఎన్సీఆర్టీ బుక్స్ కంప్లీట్గా చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో 11th 12th స్టాండర్డ్స్ లో బయాలజీ వరకు వచ్చినప్పుడు 12th స్టాండర్డ్ ఏదైతే ఉందో ఇందులో చాప్టర్స్ తక్కువగా ఉన్నాయి, ఇందులో చాప్టర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో 25 చాప్టర్స్ పైన ఉన్నాయి, ఇక్కడ గురించి చూసినట్లయితే 16 చాప్టర్స్ మాత్రమే ఉన్నాయి. సో మార్కుల పరంగా వెయిటేజ్ తీసుకుంటే ఈ 90 క్వశ్చన్స్ లో 45 క్వశ్చన్స్ 11th స్టాండర్డ్ నుంచి, 45 క్వశ్చన్స్ 12th స్టాండర్డ్ నుంచి వస్తాయి. ఒకటి రెండు మూడు అప్రాక్సిమేట్లీ చేంజ్ కావచ్చు, అటు 46, 47 కూడా రావచ్చు. కానీ ఓవరాల్గా తీసుకున్నప్పుడు మనకు 11th స్టాండర్డ్ నుంచి 45 క్వశ్చన్స్ వస్తాయి, 12th స్టాండర్డ్ నుంచి కూడా 45 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. దీంట్లో చాప్టర్స్ తక్కువగా ఉన్నాయి, సో సేమ్ మార్క్స్ ఎక్కువ వస్తున్నాయి, కాబట్టి ఈ చాప్టర్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇందులో కూడా అంటే ఓవరాల్గా అన్ని చదువుతారు, అన్ని చదవాల్సినటువంటి అవసరం ఉంది, కానీ ఇందులో కూడా ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏవి ఉన్నాయో వాటిని ముందు ఎక్కువగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకు 12th స్టాండర్డ్లో మనం తీసుకున్నప్పుడు ఈ 12th NCERT స్టాండర్డ్ ఏదైతే ఉందో ఇందులో ముఖ్యంగా జెనెటిక్స్ పైన బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకంటే 10 to 12 క్వశ్చన్స్ జెనెటిక్స్ నుంచి వస్తున్నాయి, కాబట్టి జెనెటిక్స్ అనే దానిపైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తే ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే ఇందులో ఎకాలజీ పార్ట్ అనేది ఒకటి ఉంది, ఎకాలజీ పార్ట్ నుంచి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి, మోర్ దెన్ 10+ క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి ఎకాలజీ ఈజీ టాపిక్ అని మనం అనుకుంటాము, దాని దాంట్లో మిస్టేక్స్ జరుగుతుంటాయి, కాబట్టి దానిపైన కాన్సన్ట్రేషన్ చేస్తే ఎక్కువ స్కోర్ రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇందులోనే బయోటెక్నాలజీ అనేది ఉంది, బేసిక్ ప్రిన్సిపల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి బయోటెక్నాలజీ అనేది తరువాత చదవాల్సినటువంటి అవసరం ఈ చాప్టర్లోనే, ఇదే 12th స్టాండర్డ్లోనే మనం చూస్తాం అనమాట. సో ఇక్కడ నేను మీకు ఒక్కొక్క దాంట్లో మళ్ళీ చాప్టర్స్ ఉంటాయి, మీరు ఆ బుక్స్ చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. అందులో ఆ చాప్టర్స్ మనం కంప్లీట్గా చదివినప్పుడు ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా 11th స్టాండర్డ్లో కూడా చాలా చాప్టర్స్ ఉన్నాయి, ఏది చదవాలి ఏది చదవకూడదు అనేటువంటి కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది టైం తక్కువగా ఉన్నప్పుడు. టైం ఇప్పుడైతే
మనకు ఇంకా ఒక 3 మంత్స్ తర్వాత ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మనకు టైం ఉన్నది. ఒక టైం తక్కువగా ఉన్నప్పుడు రివిజన్ చేసుకోవడానికైనా కానీ 11th స్టాండర్డ్ కు వచ్చేసినప్పుడు ఇందులో ప్లాంట్ రిప్రొడక్షన్, ఎనిమల్ రిప్రొడక్షన్ ఇట్లాంటివి చాలా ఇంపార్టెంట్ ప్లే రోల్ చేస్తాయి 11th స్టాండర్డ్ లో. అదే విధంగా మనం తీసుకున్నప్పుడు ఈ 11th స్టాండర్డ్ లో ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్ కింగ్డమ్ అనేది ఉంది, ప్లాంట్ కింగ్డమ్ అనేది ఉంది. ఇందులో ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి మనకు ఒక 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి, మిగతా 2 మనకి ఈ బుక్స్ దాటి కూడా వస్తూ ఉంటాయి. మన ఈ అంటే ఈ ప్రిపరేషన్ కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బుక్స్ కి సంబంధించినటువంటి ఇంకో వీడియో ఉంది, ఆ వీడియోను మీరు చూసినట్లయితే ఎన్సీఆర్టీ నీట్ ఎగ్జామ్ను మనం ప్రిపేర్ కావడానికి ఎట్లాంటి బుక్స్ ఫాలో అయితే బాగుంటుందో ఆ బుక్ లిస్ట్ అనేది ఆ వీడియోస్లో మీకు సమాచారం అందుతుంది. సో 11th స్టాండర్డ్ 12th స్టాండర్డ్ ఎన్సీఆర్టీ బుక్స్ పైన ముందు బాగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా ఇందులో కనుక బయాలజీలో కనుక మీరు 325 ప్లస్ అంటే 90 క్వశ్చన్స్ కి దాదాపుగా మీరు 85 క్వశ్చన్స్ వరకు 80 to 85 క్వశ్చన్స్ మీరు స్కోర్ చేసినట్లయితే, ఒకవేళ మీరు కంప్లీట్ నాలెడ్జ్ తోటి ఉన్నట్లయితే 90 to 90 చేసే స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి బయాలజీలో ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవాలి. -1 నెగిటివ్ మార్క్ ఉంటుంది ప్రతి దాంట్లో కూడా, ప్రతి క్వశ్చన్ కి ఒక -1 నెగిటివ్ మార్క్ మనం ఇక్కడ చూస్తాం కాబట్టి మనము చాలా జాగ్రత్త తోటి ఈ టాపిక్స్ ను బయాలజీను మీరు ఒకవేళ బాగా చదివి ఉన్నట్లయితే నీట్ లో మీ ర్యాంక్ చాలా ముందు ఉండడానికి అవకాశం ఉంది అనమాట. సో ఇదండి, ఇది బయాలజీ గురించి ఒక చిన్న మీకు కొత్తగా ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులకు ఎన్సీఆర్టీ బుక్స్ ఫాలో అవ్వాలని చెప్తున్నాము. అదేవిధంగా 11th స్టాండర్డ్ 12th స్టాండర్డ్ ఏ చాప్టర్స్ బాగా ఫోకస్ చేయాలని కూడా నేను మీకు చెప్పడం జరిగింది. మీరు దీన్ని ఫాలో అయ్యి మంచి సక్సెస్ సాధిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.